मीडिया मित्रलकु अदे विधंगा ई कार्यक्रमानी प्रत्यक्षंगा इलेक्ट्रॉनिक मीडिया द्वारा गानी सामाजिक माध्यमाल द्वारा चूस्तुन्नटुवंटि 50 मंदि तेलंगाणा मित्रुलंदरिकी कूडा हृदयपूर्वकंगा नमस्कार। ఏడు రోజుల పాటు సాగదీసి సాగదీసి జూబ్లీ హిల్స్ రేప్ కేసులో హైదరాబాద్ నగర కమిషనర్ సిపి ఆనంద్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు। వారు మాట్లాడుతున్నటువంటి మొత్తం తీరులో కూడా నిందితులను కాపాడాలనేటువంటి ప్రయత్నం పోలీస్ చేస్తున్నట్టుగా కనబడింది। రెండవది నిందితుల వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల భయపడుతున్నట్టుగా కూడా కనబడింది। కొన్ని సూటైనటువంటి ప్రశ్నలు ఇవాళ మీడియా మిత్రుల ద్వారా పోలీస్ వారిని ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం। కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం ఆల్రెడీ మొదలైనట్టుగా స్పష్టంగా నిన్న చెప్పకనే ఆనంద్ గారు చెప్పినట్టుగా మేము భావిస్తున్నాం। బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదు, గుర్తుపట్టే పరిస్థితిలో లేదు అని చెప్పిన అంటంలోనే నిందితులను కాపాడేందుకేమైనా ప్రయత్నం జరుగుతుందా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది। అంత క్లియర్ గా వీడియో ఫుటేజ్ ఉన్న తర్వాత, లీక్డ్ వీడియోస్ లో వాళ్ళ ఫేసెస్ ఉన్న తర్వాత, పబ్లిక్ సీసీటీవీ ఫుటేజ్ ఉన్న తర్వాత, అంత క్లియర్ గా వీడియో ఫుటేజ్ ఉన్న తర్వాత నిందితురాలు గుర్తుపట్టట్లేదు, గుర్తుపట్టేటువంటి దాంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పని వారు మాట్లాడటంలో కేసుని ఏమైనా నీరు గాస్తా ఉన్నారా? రాజకీయ నాయకుల టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం యొక్క ఒత్తిడి వల్ల ఏమైనా కేసులు మొత్తం కూడా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా। చాలా జాగ్రత్తగా తెలంగాణ సమాజం ఈ కేసును స్టడీ చేయాల్సిన అవసరం ఉంది। దిగజారినటువంటి పోలీస్ వ్యవస్థకు, దిగజారినటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కు ఈ కేసు ప్రతీక। 31వ తారీఖు నాడు బాధితురాలి తండ్రి కంప్లైంట్ చేస్తే 7 రోజులు పట్టింది। నిందితులు ఎవరు అని చెప్పని గుర్తించడానికి రెండు సినారియోస్ కనిపి దృష్టి గుర్తు తీసుకోవాలనుకున్నా। దిశ రేప్ జరిగినప్పుడు రాత్రికి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ కూడా సరిగ్గా లేదు, అక్కడ ఆధారాలు కూడా పూర్తి స్థాయి లేవు, కానీ రాత్రికి రాత్రి ఆగ మేఘాల మీద నిందితులను పట్టుకున్నారు, నిందితులను అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు కూడా। కానీ ఇక్కడ మాత్రం 7 రోజులు ఎందుకు పట్టింది అంటే పేదోడికి ఒక న్యాయం, పేదోడు నిందితులైతే వాడి పట్ల అనుసరించే తీరు ఒకటి, బడాబడా బాబులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు కనుక ఒకవేళ నిందితులైనట్లయితే వాళ్ళ పట్ల ఇంకొక న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। వాస్తవానికి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు లీక్ కాకుండా ఉన్నట్లయితే ఈ కేసు కూడా మొత్తం హషప్ అయ్యేటది స్పష్టంగా కనబడింది। ఎందుకంటే ఈ మాట వలసి వస్తుందంటే సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ గారు 3వ తారీఖు నాడు అసలు ఎమ్మెల్యే కార్లోనే లేడు, ఆ క్రైమ్ జరిగినటువంటి సీన్ లో లేడు, ఆ కార్ లో లేడు అని చెప్పని ఆయన చెప్పేసినాడు। నిన్న కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారు, సీవి ఆనంద్ గారు కార్ దిగి వెళ్ళిపోయిండు అని చెప్పని చెప్తా ఉన్నారు। అండ్ ఈ గోసాన్ గివింగ్ ఎ సర్టిఫికేట్ దట్ ఎమ్మెల్యే సన్ హస్ నాట్ ఇండాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రేప్, హౌ డు యు నో? మీరు ఏమైనా సెమెంట్ టెస్ట్ చేస్తారా? ఫోరెన్సిక్ లాబరేటరీ తో టెస్ట్ చేయించినారా? హౌ డు యు క్వాలిఫై టు గివ్ ది క్లీన్ సర్టిఫికేట్ టు ఎమ్మెల్యే సన్? జోయల్ డేవిస్ లేడని చెప్పారు 3వ తారీఖు నాడు చెప్తారు। సీవి ఆనంద్ గారు కార్ దిగి వెళ్ళిపోయిండు, కేవలం ఫోర్స్ఫుల్ కిసింగ్ మాత్రమే చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఆ పరిధి మేరకే కేసులు పెడతామని చెప్పారు।
మాట్లాడుతా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు
గతంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు చాలా బాధ్యతగా వ్యవహరించాయి. లిథువేనియన్ దేశానికి సంబంధించి ఒక అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఇట్లాగే ఒక రేపటం జరిగితే 57 రోజుల్లో కంప్లీట్ కేసును క్లోజ్ చేసి పడేశారు. మార్చి 8 నాడు ఇన్సిడెంట్ జరిగితే 16 తారీఖు నాడు మార్చి 16 నాడు చార్జ్షీట్ వేశారు. మే 5 నాడు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. అంటే 57 రోజుల్లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెద్ద ఎత్తున జస్టిస్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ప్రభుత్వం పోలీసులు 7 రోజులు టైం తీసుకుంటారు, ప్రభుత్వం నోరు ఇప్పట్లేదు. ఇంత మహారాష్ట్ర కానివ్వండి లేకపోతే మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడెక్కడైనా ఇవాళ రేప్ జరిగినప్పుడు చాలా ఇమీడియట్ గా ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం కనీసం నోరు ఇవ్వడానికి కూడా ధైర్యం చేయడానికి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు పోలీసు సమాధానం చెప్పాలని చెప్పని, కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పని, ప్రభుత్వం వెంటనే ఈ కేసులో ముఖ్యంగా ఎందుకంటే కమిషనర్ గారే గుర్తుపట్టినట్లే వీడియో అంతా క్లియర్ అయిన తర్వాత నిందితులను గుర్తుపట్టినట్లేదు అని చెప్పని మాట్లాడటం అయితే నవ్వాలన్నా ఏడవాలన్నా నవ్వితే దీంతో నవ్వాలి కూడా జరిగే పరిస్థితి. కాబట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఈ ప్రభుత్వం అపాయింట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. అది కూడా 30-45 డేస్ లో కేసు మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటువంటి రీతిలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఇమీడియట్ గా ఈ పర్టికులర్ కేసు పైన అపాయింట్ చేయాలని చెప్పని, తర్వాత ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఈ కేసుకు విక్టిమ్ కు అండగా ఉండేందుకు ఆర్గ్యు చేసేది కోసం అని చెప్పని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అపాయింట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. చివరిగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, పోలీసుల పైన రాజకీయ ఒత్తిళ్లు బలంగా ఉన్నాయి, అందుకే ఈ నిందితులను పట్టుకోవడంలో కానీ నిందితుల పేర్లు కూడా బయటకు పెట్టడానికి కానీ పోలీసులు భయపడతా ఉన్నారనేది స్పష్టంగా కనబడతా ఉన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ను కింది స్థాయిలో ఉన్న ఆఫీసర్లు స్థానిక ఎమ్మెల్యేలకు బానిసలుగా మార్చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసినట్లుగా తయారు చేసి వాళ్ళ మొత్తం పోలీస్ వ్యవస్థను పోలీస్ మాన్యువల్ కు వ్యతిరేకంగా పోలీస్ మాన్యువల్ ని కూడా నిర్గార్చేందుకు ఈరోజు బంద్ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి పోలీసులు కొంత ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద నేరస్తుల పేరు మీదుగా మారద్దు అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం మాత్రం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అపాయింట్ చేయాలి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి రేపులకు సంబంధించిన అంశం పట్ల కానీ డ్రగ్ కల్చర్ పబ్ కల్చర్ సంబంధించిన అంశం పట్ల పూర్తి స్థాయిలో చర్చ జరగడం కోసం ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ ను తప్పనిసరిగా స్పాన్సర్ చేయాలా. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళలకు భద్రత కల్పించే కోసం అని చెప్పైనా సరే అసెంబ్లీ సెషన్ పిలిచి అసెంబ్లీలో ఈ మొత్తం జరుగుతున్నటువంటి అంశాలకు ఉన్న కారణాలు తర్వాత తీసుకోవాల్సిన చర్యలు దీనిపైన అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. Thank you.